ఇచ్చి భూమిని నిండించమన్నాడంటే ఆశీర్వదించాడు. ఆది కాండంలో మీరు చూస్తే పిల్లలను ఇవ్వడమే ఆశీర్వాదం. ఆది కాండం నుంచి మీరు బైబిల్ అంతా చదివితే పిల్లలే ఆశీర్వాదం. ఆస్తి అంతేనా, బహుమానం. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలను కూడా నేను ఒప్పుకోనని చెప్పాను. ఎందుకంటే దేవుడికి బిడ్డ అవసరం కనుక నీకు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో మనం కొడుకే కావాలని కూర్చున్నాం అనుకో, ఎవరు పుడతారు? బిడ్డే పుడుతుంది. బిడ్డ ఏం చేస్తాం? క్రైస్తవులో మా ఊర్లో ఒకడు ఉన్నాడు, నాకు అన్నయ్య వాడు, పెద్ద సంఘ పెద్ద బ్యాప్టిస్ట్, మా సంఘంలో జీసీ మెంబర్ అంటే చాలా పెద్ద పోస్టు. ఒకసారి బిడ్డ పుట్టంగానే ఆసుపత్రి పోలే, ఏడు ముఖం పెట్టాడు. రెండోసారి బిడ్డ పుట్టింది, ఏం చేయాలి? దవాఖానకే పోలేదాడు. ఆలోచన చేయాలి, ఎందుకు? ఈ అసలు ఈ దరిద్రులని చేసుకుంటే అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు. వాళ్ళ అమ్మ సాలు పడ్డదా? అమ్మమ్మ సాలు పడ్డదా? దీన్ని వదిలేస్తే ఇంకో దాన్ని చేసుకుంటే మగపిల్లలు పుడతామనుకో రే దరిద్రుడా. నీకు ఆడబిడ్డ పుట్టాలన్నా మగబిడ్డ పుట్టాలన్నా నీ సాలు నీ అయ్య సాలే పడ్డది తప్ప ఆడపిల్లలు ఏమీ లేదు. తెలుసా మీ బిడ్డ పుట్టాలన్నా కొడుకు పుట్టాలన్నా పురుష భర్తే కారణం తప్ప భార్యలో ఏమి లేదు. ఈసారైనా అర్థం చేసుకున్న దుర్మార్గులైన క్రైస్తవులు మాత్రం నేను ఎందుకంటున్నానంటే, బిడ్డ పుడితేనేమో ఈడు గొప్ప, కొడుకు పుడితే ఈడు గొప్పతనం అంట, బిడ్డ పుడితే అవునా కదా. మీరు ఆలోచన, భర్త అంటే మీకు పుట్టుక గురించి సైన్స్ గురించి చెప్పాలి అంటే గర్భస్థ శిశువు యొక్క జెండర్, మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అనేది నిర్ణయించేది తండ్రే, తల్లిలో ఏమి లేదు. కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఎవరి పేరు రాస్తారు? ఎందుకు రాస్తారంటే తండ్రి కనేది. తెలుసా మీకు? ఆడలలో ఏం లేదు. ఆడలు రక్త మాంసాలు ఇస్తారే తప్ప బిడ్డనా కొడుకునా నిర్ణయించేది భర్త. ఇక్కడ నేను బుద్ధి తెచ్చుకొని మీలో ఎవరైనా ఇలాంటి దురాలోచనలతో ఉంటే బంద్ చేసుకోండి, మీ భార్యను సన్మానించండి. అర్థమైనా లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్తమామలు